నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు. ఈ లైన్ చదివిన వారెవ్వరైనా ఆహా ఎంత గొప్పగా చెప్పాడు అని అనుకుంటారు. అంత గొప్ప కవిత్వం రాసిన కవి దేవరకొండ బాలగంగాధర్ తిలక్. ఆయన సాహిత్యం ఆనాటి యువతరాన్నే కాదు నేటి యువతరాన్ని కూడా పట్టి కుదిపేస్తుంది. ఆయన సాహిత్యాన్ని రాసిలో కంటే వాసిలోనే ఎక్కువగా చూడాలి. ఆయన రాసిన గొప్ప కథ నల్లచెర్ల రోడ్డు కథపై ప్రముఖ నటుడు రచయిత గొల్లపూడి మారుతిరావు గారు సాహిత్య సంచిక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. జాను తెలుగు నుడి కారం తేనెలూరు పదసారం మానవాడి మనుగడలు మంచి చెడుల పరిణామం సంతరించుకున్న వంద వసంతాల సంతకం విశ్వ సాహితీ వీధుల తెలుగు కథకు వందనం. బాలగంగాధర తిలక్ తెలుగు సాహిత్యంలో ఒక వెల్లువ. వెల్లువ అని చెప్పడంలోనే చిన్న అసంతృప్తి, చిన్న విచారము ఉన్నది. ఎందుకంటే ఆయన చాలా తక్కువ కాలం జీవించి ఆ తక్కువ కాలంలోనే మరికొంత తక్కువ కాలమే రచనలు చేశారు. అయితే ఆ రచనలే దాదాపు 60 సంవత్సరాలు తెలుగు సాహిత్యంలో జీవాన్ని పోసుకుని ఇప్పటికీ మనం అలరిస్తున్నాయి. 22వ ఏట ప్రభాతము సంధ్య అనే రచనతో ఆయన మొదటి రచన బయటకు వస్తే, తర్వాత 8 సంవత్సరాల పాటు అనారోగ్యం కారణంగా రచన చేయలేదు. ఆ తర్వాత అంటే 54 నుంచి 66 దాకా మరో 12 సంవత్సరాలు రచనలు చేశారు. ఈ దశలో వచ్చిన సంపదే ఆయన తెలుగు సాహిత్యానికి బాలగంగాధర తిలక్ గారు అందించిన సంపద. మహాకవి శ్రీశ్రీ ఆయన గురించి చెప్తూ, భావి దూరతీరాలకు చెరువుగా విహరిస్తూ జీవనాడి స్పందించే రుధిర మధువులు అందించే యువకవి లోక ప్రతినిధి నవభావామృత రసధుని కవితాసతి నొసట నిత్య రస గంగాధర తిలకం సమకాలిక సమస్యలకు స్వచ్ఛ స్ఫాటిక పలకం. సమకాలిక సమస్యలను కవిత్వంలో మాత్రమే కాకుండా కథలలో కూడా అంతే కవితాత్మతో, అంతే ఆర్ద్రతతో, అంతే ఉదాత్తతతో, అంతే సాధికారంగా విశ్లేషించిన కవి బాలగంగాధర తిలక్. కుందుర్త్ అంటారు, అభ్యుదవి కవితాయుగపు ప్రధాన లక్షణమైన అంతర్జాతీయ భావన, సంకుచితమైన జాతిమతాల సరిహద్దుల్ని చెరిపివేసి అకుంఠిత మానవీయ పతాకను ఎగరవేసే తత్వము గల అభ్యుదయ కవికంఠమతనది అన్నారు. ఆయన ప్రత్యక్ష శిష్యుడు తంగిరాల వెంకట సుబ్బారావు గారు. ఆయన అంటారు, ఆధునిక కవిలోకంలో ఇద్దరు అందగాళ్ళు అపర మన్మథులు తిలక్కు శేషేంద్ర అంటూ ఆయన రచన గురించి చెప్తారు. తిలక్ కవిత్వంలో అద్భుత సౌందర్యం ఉంది, అలాగే దుర్భర విషాదం కూడా దాగి ఉంటుంది. సౌందర్యం వస్తువులో, భావంలో, శైలిలో అంతటా పరుచుకొని ఉంటుంది. అంతేకాదు ఆయన శరీరాకృతిలోనూ మనస్సులోనూ కూడా సౌందర్యమే దగదగా మెరుస్తూ ఉంటుంది. కవిత్వంలోనే కాదు, తన కథల్లో, నాటికల్లో, నాటకాల్లో, లేఖల్లో అపురూప సౌందర్యాన్ని నింపివేశారు తిలక్. 1963లో నండూరి రామ్మోహన్ రావు గారితో మాట్లాడుతూ ఆయన అన్న మాటల్ని నండూరి రామ్మోహన్ రావు గారే ఈ గోరువంకలు అనే ఒక తొలినాటి ఆయన రచనలకు ముందు మాట రాస్తూ దీనిలో ఉటంకించారు. ఇది ఎప్పటి మాట? 1963 మాట. రచయితలకు వ్యక్తిగతంగా ఏ రాజకీయ రాగద్వేషాలున్నా రచనలో అవేవి ప్రముఖంగా ముందుకు చొచ్చుకు రాకూడదని, లేకపోతే అది ప్రచార సాహిత్యం అవుతుందని, రచయిత మానవతకు సత్యావిష్కరణకు మాత్రమే కమిట్ కావాలి కానీ ఏ సంకుచిత రాజకీయ వాదానికి కాదని ఆయన నాతో అభిప్రాయపడ్డారు అని రచన నండూరి రామ్మోహన్ రావు గారు. ఒక కవి కథని రాస్తే దానిలో కవితాత్మ కూడా ఉంటుంది అనడానికి ఎంతమంది ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అలాగే బాలగంగాధర తిలక్ గారు కూడా రాశారు. వీటన్నిటిలో కనిపిస్తుంది ఆ ధోరణి. ఆయన అంటారు, నా కవిత్వం కాదు ఒక తత్వం, మరి కాదు మీరనే మనస్తత్వం, కాదు ధనికవాదం సామ్యవాదం, కాదయ్యా అయోమయం జరామయం. నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు, నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు, నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు. ఆయనంత సౌందర్యవంతంగా, ఆయనంత ఆర్ద్రంగా మలచిన అద్భుతమైన రచనా ధోరణి తిలక్ గారిది. కథని పరిచయం చేసుకోబోయే ముందు ఆయన సోదరులు గంగాధర రామారావు గారి ద్వారా వారి వ్యక్తిత్వాన్ని, వారిని పరిచయం చేసుకున్నారు. రామారావు గారు ప్రముఖంగా
ఆయన మనస్తత్వం ఎలా ఉండేదండి? ఆయన చాలా సుకుమారుడు అండి. ఆయన శరీరం ఎంత సుకుమారంగా ఉంటుందో ఆయన హృదయం కూడా అంతే సుకుమారం. వ్యక్తిత్వంలో, వ్యక్తిగత పోకడల్లో, జీవితంలో కూడా ఈ కొత్తదనమో ఈ వింతదనమో ఏదైనా ప్రతిఫలిస్తూ ఉండేదండి తిలక్ గారి జీవితంలో? ఆయన ప్రవర్తనలో ఒక ప్రత్యేకత ఉందండి. చెప్పండి. తిలక్ ఎస్సెన్షియల్గా చాలా నిరాడంబరుడు. సరే. ఒకలాగా అమాయకుడు. ఎవరు వచ్చినా కానీ తిలక్ను చూసిన తర్వాత ఈయనేమిటి ఇంత మనతో ఇంత స్నేహం, ఇంత సింపుల్ మనిషి, సింపుల్గా చక్కగా మనతో కలిసిపోయే వ్యక్తిత్వం, కొంచెం ఏదో ఆడంబరంగా ఉంటాడని అనుకునేవారు తర్వాత వారి యొక్క అభిప్రాయాలు మారాయనుకోండి. సరే. మా ఊర్లో పెమ్మరాజు రాజగోపాల అని ఒక ఆయన ఉండేవారు. సరే. వాళ్ళు ఒకప్పుడు బాగా సంపన్నులు. ఈయన సమయం వచ్చినప్పుడు బాగా చితికిపోయారు. ఆయన ఆల్మోస్ట్ ఆల్ ఏమిటంటే ఒక పేదరికపు స్థితిలోనే ఉండేవాడు. సరే. ఆ పెమ్మరాజు రాజగోపాలం గారు గొప్ప సాహితీపరుడు. ఎంతో ఇంగ్లీష్ సాహిత్యం అంతా చదివాడు, ఆంగ్ల సాహిత్యం అంతా చదివాడు, మన తెలుగు సాహిత్యం అంతా చదివాడు. తిలక్ దగ్గరికి తరచూ వస్తుండేవాడు. వచ్చి కూర్చోవడం, ఇంక అక్కడి నుంచి సాహిత్య గోష్ఠి జరుగుతుండేది. ఒక్కొక్కసారి ఆయన దుస్తులు చాలా మాసిపోయి ఉండేవి. ఇది మా పెద్దన్న గారు ఒకసారి ఏం చేశారంటే, అన్నప్ప గారు మా అన్నయ్య తిలక్ను మందలించారు. అరే నీ అంతస్తేమిటి, వాడంతస్తేమిటి, వాడు తీసుకొచ్చి నువ్వేమో, వాడు వారానికి 2-3 సార్లు వచ్చి కూర్చుంటున్నాడు, వాడు నీతో ఇచ్చేస్తున్నాడు, ఎవరన్నా చూస్తే బాగుండదు, వాడిని ఎక్కువ రానివ్వకున్నారు అంటే. అప్పటికి మా తిలక్కే మాట్లాడలే. 2 రోజులు పోయాక మా అన్నయ్య ఒక ప్రశ్న వేశాడు, అరే మన ఊర్లో జమీందారు గారు ఉన్నారు కదా, ఆయన మన ఇంటికి వస్తే ఏం చేస్తాను అన్నాడు. అదేట్రా బాబు, ఆయన మన ఇంటికి ఎందుకు వస్తాడు, ఆయన రావడం అంటూ వస్తే ఆయన కుర్చీ వేస్తాం, కూర్చోబెడతాం, మంచినీళ్ళు కావాలంటాం, ఓవల్టీన్ అవి తీసుకొచ్చిస్తాం, ఎందుకురా ఆయనకి అంత మర్యాద చేయవలసిన అవసరం ఏముందని అడిగాడు. అదేమిట్రా అలా అడుగుతావు, తెలుగు తక్కువగాను, ఆయన కోటి ఇస్తాడురా, కోట్లు మునుగుతున్నాయి ఆయన దగ్గరే, ఆయన మన ఇంటికి రావడం ఏమిటి, ఆయన మర్యాద చేయకపోవడం అంటున్నాడు. ఆహా అలాగా, ఎరా మరి అయితే ఆయనకి ఏమైనా భారతంలో పద్యాలు అనవచ్చునా, భాగవతంలో పద్యాలు అనవచ్చునా, ఆస్కార్ వైల్డ్, కీట్స్, షెల్లీ, బెర్నార్డ్ షా ఇవేమైనా చదివాడా అంటే, మా పెద్దన్నయ్య అన్నాడు, ఎరా నీకు మర్చిపోయిందా, ఆయనకి అవన్నీ ఎందుకురా, ఆయన కోట్లు మూలుగుతున్నాయి, ఆయనకి అవేం తెలియవు అన్నాడు. అంటే తిలక్ అన్నాడు, నా దగ్గరికి వస్తాడు చూడు, మాసిపోయిన బట్టలు వేసుకున్న రాజగోపాలం, వాడికి భారతంలో పద్యాలు వచ్చును, భాగవతంలో పద్యాలు వచ్చును, ఆస్కార్ బయలు చదివాడు, బెర్నాషాన్ చదివాడు, కీట్స్ చదివాడు, షెల్లిని చదివాడు, నాకు కావలసిన ఐశ్వర్యం ఇంత వాడి దగ్గర ఉంది. నా దృష్టిలో మీ కోటీశ్వరుడి కంటే కూడా వీడే ఐశ్వర్యవంతుడు. అద్భుతం. అని చేత నా దగ్గరికి వస్తూనే ఉంటాడు, రావడం మాండడు. అతనికి సంబంధించినంత వరకు కవిత్వం ఐశ్వర్యం, ఆలోచించగలడం ఐశ్వర్యం. ఆయన ఎవరిని నొప్పించినటువంటి దాఖలు లేవు. ఒప్పించడమే, ఒప్పించడమే, తన యొక్క మాటలతోటి, తన యొక్క లాజిక్ తోటి ఒప్పించడమే తప్ప నొప్పించడం లేదు. సరే. ఎవరిని కూడా గట్టిగా దూషించడం కానీ, కోప్పడడం కానీ, ఒకవేళ ఏదైనా చిరుకోపం ప్రదర్శించినా మళ్ళీ వెంటనే మర్చిపోవడమే కానీ, అది మనసులో పెట్టుకుని రోజుల తరబడి కానీ, గంటల తరబడి కానీ బాధపడేటువంటి వ్యక్తి కాదు. వస్తుత ఆయన కవిత్వాన్ని ఎక్కువ రాస్తుండేవారండి. ఆ కవిత్వం ఎక్కువ రాస్తుండేవాడు. కథలు తర్వాత వచ్చాయి. ఎందుకండి కథలు తర్వాత ఎందుకు రాయాలనుకున్నారు? ఆయన అన్ని ప్రక్రియలు చేపట్టాడు. నాటికలు రాశారు, నాటికలు రాశారు. ఇప్పుడు సుబ్బారావు గారు ఇంకా కొంతమంది తణుకులో ఉన్నటువంటి అందరి చేత ఆడించారు అవి. సుశీల పెళ్ళని, సుచిత్ర ప్రణయం అని. ఎప్పుడు రచనలు చేసేవాడు, ఎప్పుడు కూర్చొని రాసుకునేవారు ఆయన? చాలా ఉద్ధృతంగా అతనికి అనారోగ్యంగా ఉన్నప్పుడు డాక్టర్ల దగ్గరికి వెళ్తుండడం, మళ్ళీ వస్తుండడం, ఏదో ఏదో కాలక్షేపానికి ఏదో చదువుతుండమో ఏదో రాస్తుండమో చేస్తుండేవాడు. సాధారణంగా రాత్రి రాసేవాళ్ళు ఎక్కువగా. 10 దాటిన తర్వాత ఆయన కొంచెం ఈ డిస్టర్బెన్సెస్ అన్ని తగ్గేవి. ఇప్పుడు రాత్రి రాసేవాడు. ఆ రాసిన రచనలు ఏమైనా మీకు ఎవరికైనా చదివి వినిపించేవాడు అండి? మొన్నటి చదివి వినిపించేవాడు అండి. ఒకసారి రాత్రి చదివి వినిపించేవాడు, నన్ను పిలుచుకెళ్ళేవాడు. అంటే అప్పటికి మాకు బహుశా ఆయన కవిత్వంలో ఉన్నటువంటి గొప్పతనం అంతగా ఆస్వాదించే శక్తి లేకపోయినా చాలా మటుకు తెలిసేది. తిలక్ చదివినటువంటి ప్రతి నవల ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ తిలక్ చదవడం, ఒరే ఇది బాగుంది చదవరా అని నాకు ఇవ్వడం, నేను చదవడం, నేనేదైనా బాగా చదివింది బాగున్నట్టయితే ఏ డెఫినెట్ మరి ఏదో మైకెళ్ళు కూడా రచయిత. ఆయన కూడా చాలా కథలు రాశారు, ఆయన కూడా నవలలు రాశారు. కనుక తిలక్ గారి సోదరుడైనంత మాత్రమే కాకుండా ఈయన కూడా చదువుకున్న వారిగా దాన్ని ఎక్కువ, బహుశా మీ అన్నదమ్ములు ఎక్కువ ఆస్వాదించిన వ్యక్తి మీరేనేమో. నేనే. తమాషా ఏంటంటే ఆ రోజుల్లోనే హిపోక్రసీని, అవినీతిని
మర్యాద పేరిట లేదా సంప్రదాయం పేరిట జరిగే అన్యాయాన్ని కడిగి చెరిగినవాడు బాలగంగాధర తిలక్. దేవుడా రక్షించు నా దేశాన్ని పవిత్రుల నుండి, పతివ్రతల నుండి, పెద్ద మనుషుల నుండి, పెద్ద పులుల నుండి, నీతుల రెండు నాలుకలు సాచి బుసలగొట్టే నిర్హేతుక కుపా సర్పాల నుండి, లక్షలాది దేవుళ్ల నుండి, వారి పూజారుల నుండి, వారి వారి ప్రతినిధుల నుండి, సిద్ధాంత కేసరుల నుండి, శ్రీమన్ మద్గురు పరంపర నుండి. ఏమండి ఈయనకి దైవభక్తి వాటికి దూరంగా ఉండేవాడా? దైవభక్తిలో ఈ డినామినేషనల్ రిలీజియన్ మీద ఎక్కువ కోపంగా ఉండేవాడా? దైవభక్తి అంటే ఏదో మనం పూజించుకుంటే మనకి వరాలు ఇచ్చేటువంటి దేవుడు అనేటువంటి భావన లేదండి. ఎప్పుడు లేదు, దానికి ఎప్పుడు వ్యతిరేకమే. తిలక్ గారి రచనల్లో ఒకటి నమ్మి ఇంకొకటి చేసే బాణీని కానీ, ఒకటి నమ్ముతున్నామని చెప్పే అబద్ధాన్ని కానీ ఆయన ఎప్పుడు లేదు, ఎప్పుడు ఖండించేవాడు, ఎప్పుడు లేదు, ఎప్పుడు ఖండించేవాడు. అందువల్ల చాలామంది ఆయన్ని నూటికి నూరుపాళ్ళు అభ్యుదయవాది అని అనలేదు, అలాగే నూటికి నూరుపాళ్ళు మానవతావాది అనలేదు. ఆయన కూడా చాలా చోట్ల చెప్పాడు, నేను ఇజాలికి కట్టుబడిన వాడిని కాదు, నిజాలికి కట్టుబడిన వాడిని అని అన్నాడు ఆయన. ఇజంలో ఇంప్రిజన్ అయితే ఇంగిత జ్ఞానం నశిస్తుంది. ప్రజలాంటిది జీవితం వేరికి వేరు వేరు కోణాలు ప్రదర్శిస్తుంది. అంటే ఇజంలో ఇంప్రిజన్ అవ్వడం ఆయనకి సుతలాము ఇష్టం లేదండి. వెనక్కి తిరిగి చూసుకుంటే 46 ఏళ్లకే వెళ్ళిపోయిన తిలక్ గారు మరొక 10-15 సంవత్సరాలు ఉండుంటే సాహిత్యపరమైన రచనలు ఎంత బాగా జరిగి ఉండేవా అని అందరూ అనుకుంటారండి. ఆయన అభిమానులు అంతా అనుకుంటారు. బహుశా ఎంబీఏలు ఉండేవారు చూడండి, ముత్యాలు ముఖ తీసిన ఆయన ఆయన అన్నాడు మళ్ళీ ట్యాగూర్ తర్వాత ఎవరికైనా నోబెల్ బహుమతి లిటరేచర్లో ఇవ్వాల్సి వస్తే తిలక్ ఇవ్వాలని చెప్పాడు. ఆయన జీవితకాలంలో ఏ రచనలు పుస్తక రూపంలో రాలేదు. ఆయన పోయిన సంవత్సరానికి అమృతం కురిసిన రాత్రి మొదటిసారిగా వచ్చింది, ఎన్నో ముద్రలు జరిగింది. అంతేకాదు అమృతం కురిసిన రాత్రికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి వచ్చింది. కేంద్ర సాహిత్య బహుమతి రావడం అన్నది ఒక మైలురాయి అయితే ఎన్ని పునర్ముద్రలు జరిగిందో చెప్పడానికి వీల్లేదు. అమృతం కురిసిన రాత్రి ఇప్పటికీ కూడా తిలక్ ఆలోచన సరళిని, తిలక్ ఆలోచనని, తిలక్ అనుభూతి ధోరణిని, తిలక్ నిజాయితీని, తిలక్ ప్రతీకల్ని, తిలక్ ఉపమానాల్ని తలుచుకుని మురిసేవాళ్ళు ఎంతమందో ఎంతమందో ఉన్నారు. నల్లజల్ల అడవి మీద చంద్రుడు భయంకరంగా ఉదయించాడు. అవధాని గారు ఇలా అనేటప్పటికి మేమందరం పక్కు నవ్వాం. కొవ్వొత్తి దీపపు వెలుతుల్లో ఆయన గడ్డంలోని తెల్ల వెంట్రుకలు వెండి దారాల్లో మెరిశాయి. చంద్రుడు వెన్నెల ఎప్పుడూ మనోల్లాసంగా హాయిగా ఉంటాయని మీ అభిప్రాయం, కానీ ఒక్కొక్క పరిస్థితిలో ఎంత భయపడతాయో మీకు తెలియదు అన్నారు. మళ్ళీ చెప్పండి, మీరు ఏదో ఒక కథ చెబుతారని తెలుస్తూనే ఉంది, వినడానికి సిద్ధంగా ఉన్నాం అన్నాను నేను. ఒక వాతావరణాన్ని, అలౌకికమైన చైతన్యాన్ని సృష్టించడంలో కవికి ఉన్న ఒడుపు బహుశా మరెవరికి ఉండదేమో. ఆ ప్రయత్నంలో అపూర్వమైన ఫలితాన్ని సాధించి కథా సాహిత్యంలోనే ఈ కథలో ఒక అసాధారణమైన విలువలు నిలిపిన, ఇప్పుడు ఒప్పుకోవాలి, కథారచయిత తిలక్. ఆ కథ నల్లజర్ల రోడ్డు. ఏలూరు తణుకు మధ్య గూడెని దాటాక నల్లజర్ల అడవి ప్రాంతం మధ్యలోంచి వెడుతుంది నల్లజర్ల రోడ్డు. ఆ వాతావరణం నాకు తెలుసు, కానీ తెలిసిన వాతావరణంలో ఒక అసాధారణమైన ఈరీ వాతావరణాన్ని రచయిత సృష్టించారు. నిజానికి ఈ కథ ఒక నీతి కథ లాంటిది, ఏ పారబుల్. పెద్ద గడుస్తనం లేదు. ఉపకారికి అపకారము నెపమెన్నక చేయువాడి గురించి సుమతి శతకారుడు ఏనాడో చెప్పాడు. అలాంటి ముగ్గురు వ్యక్తుల కథ ఇది. కానీ రచయిత సృష్టించిన నేపథ్యము, కథను నడిపిన తీరు, మన మనస్సుల్లో ఏర్పరిచిన బొమ్మ,
ఓ చేయి తిరిగిన రచయిత మాత్రమే చేయగలిగింది అనిపిస్తుంది. అమృతం కురిసిన రాత్రిని చిరస్మరణీయం చేసిన రచయిత, గుండెలు వణికించే రాత్రిని, మానవ విలువల పతనాన్ని ఆవిష్కరించే రాత్రిని అతి సాధికారికంగా సృష్టించారు. ఇది 50 ఏళ్ల తర్వాత అవధాని అనే పాత్ర తన మిత్రులకు చెప్పిన కథ. అప్పుడు జరిగిన కథని జరిగినప్పుడే చెప్పడంలో కేవలం సస్పెన్స్ ఉంది, కానీ సంవత్సరాల తర్వాత ఒక భయంకరమైన పిడకల్ని గుర్తు చేసుకోవడంలో ఒక అనుభూతి ఊరుతుంది, దాని రుచి పెరుగుతుంది, అందులో నాస్టాల్జియా ఉంది. కాగా కథనంలో ముగింపు ప్రధానం కాదు, కథనం కథలకే ప్రధానం, అది దాని రుచి. ఏలూరులో పని ముగించుకున్నాక స్నేహితుడు ఆగమన్నా ఆగకుండా రాత్రి రాజమండ్రి బయలుదేరారు ముగ్గురు మిత్రులు. రాత్రి చిక్కని చీకటి, పుల్ల విరిగితే తుపాకీ పేలినంత శబ్దం, అడవి మధ్యలో అర్ధరాత్రి కారాగిపోయింది. బాగు చేయడానికి దిగిన ఒకరిని పాము కరిచింది, నొరగలు కక్కాడు, శరీరం చల్లబడింది, మిగతా ఇద్దరు ఏడుపులు అంకించుకున్నారు. ఏం చేయాలో తెలియని అయోమయం. ఉన్నట్టుండి చీకట్లోంచి పాముల సిద్ధయ్య వచ్చాడు, వైద్యం చేస్తానని చెప్పి గుడిసెకి తీసుకెళ్ళాడు. అక్కడ గర్భిణీ అయిన మంచి పొంకల్లో ఉన్న అతని కూతురుంది. వైద్యానికి కావాల్సిన మూలిక ఆ గుడిసెలో కనిపించలేదు, కావాలంటే దూరంగా ఉన్న పొదల దగ్గరికి వెళ్ళి తీసుకురావాలి. తను తీసుకొస్తానని సాహసంతో తండ్రి వారిస్తున్నా వినకుండా అమ్మాయి చీకట్లోనే పరిగెత్తింది, వెళ్ళి తీసుకొచ్చింది. మూలికతో వైద్యం చేశాడు సుద్దయ్య, ఆ మనిషి బతికాడు. బతికిస్తే సగం ఆస్తి రాసిస్తానని మొత్తుకున్న ఆ స్నేహితుడు తీరా బతికిన తర్వాత మళ్ళీ మామూలు మనిషి అయిపోయాడు. ఆ రాత్రికి అక్కడే బస ఏర్పాటు చేశాడు సిద్ధయ్య. ఓ రాత్రి అప్పుడు ఈ మిత్రుల్లో ఒకడు లేచి అమ్మాయి ఒంటి మీద చేసాడు. నా మనస్సు తీర్చు ఇదిగో డబ్బు అన్నాడు. దానికి డబ్బు ఎందుకు బాబు అని నవ్వింది. నవ్వి అటు తిరిగి పడుకుంది ఆ పిల్ల. ఈ పనికి డబ్బు కాదురా వెర్రి కుంక, మనస్సు ముఖ్యమైన సూచన. తెల్లవారింది, బస్సు వచ్చింది. ఈలోగా గుడిసెలో లేని మూలికని పొదలోంచి తీస్తుండగా ఇప్పుడు సిద్ధయ్యని పాము కరిచింది. సహాయం చేయమంటూ ఆ పిల్ల ఆ ముగ్గురు దగ్గరికి పరిగెత్తుకొచ్చింది. వాళ్ళు అప్పుడు బస్సు ఎక్కుతున్నారు. మేమేం చేయగలం, మంత్రం వచ్చునా తంత్రం వచ్చునా అంటూ చచ్చి బతికిన మనిషి చచ్చే మనిషి కూతురికి 20 రూపాయలు ఇచ్చి ప్రాణం పోసిన రుణం అలా తీర్చుకుని బస్సు ఎక్కాడు. ఇది కథ. మనుషులే నీతి నిజాయితీ లేని జంతువులు అని ఈ కథ నీతి. తిలక్కు ఈ కథకు ఒక గొప్ప రేంజ్నిచ్చాడు, అద్భుతమైన ఇమేజెస్ని సృష్టించాడు. అది ఒక కవే చేయగలడు. ఈ కథలో నేపథ్యాన్ని, ఒక ఈరీ యాంబియన్స్ని సృష్టించడమే విలక్షణత ఈ కథకి. కాగా తనకి ఆయుపట్టైన కవిత్వాన్ని కథనంలో కథను తొక్కించాడు. ఉదాహరణ చెప్పాల్సి వస్తే నిజానికి ఈ కథ అంతా చెప్పాలి, కానీ కొన్ని మాణిక్యాలు మాత్రం చెప్పక తప్పదు. అవధాని అంటే ఈ కథ చెప్పిన ఏంట నిండుగా సూటిగా జీవించిన మనిషి, హృదయము చమత్కారము ఆలోచన ఉన్నవాడు, వీటికి తోడు విచిత్రంగా విరుద్ధంగా డబ్బున్నవాడు అంటారు. చీకటిలో ప్రకృతి గాంభీర్యం వహిస్తుంది, దేవుడు లాంటి అనిర్వచనీయమైన శక్తి సన్నిహితంగా ఉన్నట్టు ఉంటుంది అంటాడు. నల్లజర్ల రోడ్డు గురించి చెప్తూ, ఈ రోడ్డు సురక్షితం కాదు, నిర్జీవంగా చీకట్లో నిశ్శబ్దంగా నిద్రపోతూ ఉండేది అంటారు. నోరులేని తెలివిలేని వృక్షకోటి మౌన సౌహార్దంతో హాయిగా గుబురుగా స్వేచ్ఛ ఉన్నట్టుందిట. స్వేచ్ఛగా ఉండడం కాదు, వృక్షకోటి స్వేచ్ఛలాగా ఉందిట. నాకు ఇంగ్లీష్లో చెప్తే కానీ తనివి తెరదు. ఇట్ ఈస్ ది పర్సానిఫికేషన్ ఆఫ్ లిబరేషన్. మన చుట్టూ ఉన్న వాతావరణం అప్పటి మన మనస్థితిని ప్రతిఫలిస్తుంది. చావుతో పోరాడుతున్న ఒక వ్యక్తి సమక్షంలో ఇద్దరు నిస్సహాయులు వెన్నెల రాత్రిలో అడవిలో ఉన్నారు. ఏమంటాడు కవి రచయిత కాదు, ఇలా అన్నాడు తిలక్. చంద్రుడు అసహ్యంగా మానని పెద్ద రణంలా ఉన్నాడు, నోరు చెక్కిళ్ళు పెరికివేసిన శిరస్సులాగా ఉన్నాడు, వెలవెలబోతున్న వెన్నెల కూడా కాష్టభస్మంలాగా భయపెడుతోంది. ఈ కథకి భయం, మనిషిలో జంతు ప్రవృత్తి, బతకాలనే ప్రాథమికమైన యావా పెట్టుబడి. దాన్ని తిలక్ మాటలో చెప్పి ముగిస్తాను. చావు కన్నా దాని గురించిన భయం భరించలేంది. ప్రాణం యొక్క ప్రథమ వివేకం నేను నా అహమిక. నేను అనుకునే ఆ ప్రాణం ఏడుస్తుంది, మొరపెట్టుకుంటుంది, మోదుకుంటుంది, గిజగిజలాడుతుంది.
వీటన్నిటినీ దాదాపు 60 ఏళ్ల క్రితం పాదరసం పాళ్లతో చెక్కిన ఒక కవి రాసిన అద్భుతమైన కథ నల్లజర్ల రోడ్డు ఒక కవికి మాత్రమే లొంగేసేయని ఊతం చేసుకొని ఆర్ద్రమైన ఇతివృత్తానికి అపురూపమైన అనుభూతి నేపథ్యాన్ని చేర్చి నలుగురికి తెలిసే రోడ్డు మీదే నలుగురి మనస్సులోనూ దశాబ్దాలు నిలిచిపోయే చిత్రాన్ని రచించిన అపురూప చిత్రకారుడు కవి కథారచయిత తిలక్. ఆ అపురూపం పేరు నల్లజర్ల రోడ్డు.